హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు చాలా సింపుల్గా హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా స్నాక్స్ రెసిపీస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక వెడల్పుగా మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఇందులోని ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు చాలా త్వరగా వేగిపోతాయి. స్టవ్ దగ్గరే ఉండి ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ ఎండుమిర్చిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు అనేవి ఒక 2-3 నిమిషాల్లో వేగిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎండుమిరపకాయలు కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతకి ఈ విధంగా ఎండుమిరపకాయల్లో ఉండే గింజలన్నీ కూడా సపరేట్ చేసుకొని ఎండుమిర్చి అంతా కూడా ఒక పక్కకు పెట్టేసేసుకోండి. మనం చిల్లీ ఫ్లేక్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం క్వాలిటీ ఉన్న ఎండుమిర్చిని తీసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అచ్చం బయట మనం మార్కెట్లో కొనుక్కున్న చిల్లీ ఫ్లేక్స్ లాగే ఉంటాయి. ఈ విధంగా గింజలన్నింటినీ కూడా సపరేట్ చేసిన తర్వాతకి ఈ ఎండుమిర్చినన్నింటినీ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతకి చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీని పల్స్లో పెట్టుకొని 1 లేదా 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు వచ్చేసేసి మనం పల్స్లో గ్రైండ్ చేసుకుంటాం కదండి, మరీ పౌడర్లా చేసుకోవద్దు, బెరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇందులోని సీడ్స్ను కూడా యాడ్ చేసి మరోసారి పల్స్లో గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతకి ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. 6 మంత్స్ పైనే నిల్వ ఉంటాయి. అంతేనండి, ఈ 2 రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసేసి హోమ్ మేడ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ముందుగా బ్లాక్ పెప్పర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని 1/4 కప్ వరకు మిరియాలను యాడ్ చేసుకొని గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న మిరియాలన్నీ కూడా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన ఉంచుకొని చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న మిరియాల పొడిని ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకోండి. 1 ఇయర్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.